హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ అడ్డా. ఇప్పుడు చూసిన ఎఫెక్ట్ని మీరు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసుకోవాలంటే దాని ప్రొసీజర్ ఏందనేది చెప్తానండి. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మనం ఒక స్క్రీన్ అయితే మనం ఓపెన్ చేసుకుంటున్నాము. సో దీంట్లో సాలిడ్ లేయర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ సాలిడ్ లేయర్కి వైట్ కలర్ ఇచ్చుకున్నానండి. సో దీంతో పాటు ఒక ఎలిప్స్ టూల్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ఎలిప్స్ సర్కిల్ కావాలి నాకు. సో ఇలా ఎలిప్స్ సర్కిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దీన్ని కొద్దిగా బ్లర్ చేసుకుంటాను నేను. సో బ్లర్ చేసుకోవాలంటే మాస్క్ లేయర్లోకి వెళ్ళేసి కొద్దిగా బ్లర్ అనేది పెంచుకుంటాను నేను. ఇలా బ్లర్ పెంచిన తర్వాత స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నట్టు ఆ షేప్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకునే దానికోసం కానీ నేను పెట్టుకున్నాను. తర్వాత మనకు ఏ లోగో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ లోగోని మీకు ఎటువంటి లోగోనైనా తీసుకోవచ్చండి. దీంట్లో పిక్చర్ పిఎన్జి ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఇలా పిఎన్జి ఫార్మాట్లో ఉన్న ఏ ఇమేజ్నైనా మనం ఈ విధంగా యానిమేషన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, నేనైతే నా లోగోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్న లోగోని డ్రాగ్ చేసుకొని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇమేజ్ అయితే చిన్నది చేస్తున్నాను. కొద్దిగా షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన ఇమేజ్ని డూప్లికేట్ లేయర్ అంటే ముందుగానే దీన్ని ప్రీ కంపోజ్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ ఆల్కి క్లిక్ చేసుకొని డూప్లికేట్ లేయర్, దీనికోసం కీబోర్డ్లో కంట్రోల్ డి ప్రెస్ చేస్తే డూప్లికేట్ లేయర్ వస్తుంది. సో ప్రీవియస్ లేయర్ని హైడ్ చేసి ప్రజెంట్గా ఉన్న అంటే ఒకటో లేయర్ని మనం యానిమేషన్ చేస్తాం. ఇప్పుడు దీనికోసం సీసీ బాల్ అని క్లిక్ చేయగానే సీసీ బాల్ వస్తుంది. సో ఈ బాల్ సైజ్ను మనం డిక్లేర్ చేస్తాం ముందుగా. బాల్ సైజ్ని డిక్లేర్ చేస్తామండి. అంటే మన ఇమేజ్ మొత్తం బాల్స్గా స్ప్రెడ్ అయిపోవాలి. ఆ స్ప్రెడ్ అయిన ఇమేజ్లో నుంచే మనకు యానిమేషన్ అనేది కనిపించాలి. కాబట్టి నేను ఇట్లా దాన్ని బాల్గా కట్ చేసుకుంటాను అన్నిటిని. ఒకసారి అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం మనం దీన్ని. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నట్టు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఇచ్చుకోవచ్చు అండి. సో నేను ఈ సైజ్ ఇచ్చినాను. అయితే నాకు ఈ ఎక్స్ యాక్సెస్లోనే జరుగుతుంది, బట్ ఇది జెడ్ యాక్సెస్లో జరిగితే మనకు స్పిన్ అయినట్టు, ఐ మీన్ రొటేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. దానికోసంగా నేను పైన జెడ్ యాక్సెస్ని క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మనకు రొటేట్ అయినట్టు వస్తుంది ఈ విధంగా. ఇక్కడ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని మన ఇమేజ్ మొత్తం రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడే మనకు ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ 10 పాయింట్ నుంచి వేరే ఇంకొక లెన్స్ అనేదాన్ని మనం
అప్లై చేస్తామండి. దానికోసం మళ్ళీ ఈ ఎఫెక్ట్స్లోనే సిసి లెన్స్ అనే దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి సెకండ్ లేయర్కి అప్లై చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ లేయర్కి అప్లై చేసాము. ఈ 10 సెకండ్స్ తర్వాత మనకు సెకండ్ లేయర్కి కానీ అప్లై చేస్తే ఆ యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.